రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను మంచిర్యాల జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బెల్లంపల్లి నెంబర్ 2 ఇంక్లైన్ బస్సీలో భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను రామగుండం టాస్క్ ఫోర్స్ బెల్లంపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నట్లు రామగుండం సిపి వి సత్యనారాయణ వెల్లడించారు. కొందరు అక్రమార్కులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను దందాగా ఎంచుకుని ఒక ఇంటిని అడ్డాగా మార్చుకుని నకిలీ పత్తి విత్తనాలు రైతులకు అంటగడుతున్నారనే పక్కా సమాచారం మేరకు బెల్లంపల్లి రూరల్ పోలీసులు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఇంటిలో 49 లక్షలు విలువ గల 2450 కిలోల 76 బస్తాలు, 3 కలర్ బాక్సులు, వేయింగ్ మిషన్, 4 మొబైల్ ఫోన్లు, 1 బొలేరో ట్రాలీ స్వాధీనం చేసుకుని 13 మందిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ రెహమాన్, పోలీస్ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. బెల్లంపల్లి 2 టౌన్, తాళ్ల గురిజాల, నెన్నెల్ ఈ 3 పోలీస్ స్టేషన్లో 3 క్రైమ్స్ సంబంధించి 13 మీద ఈ నిషేధిత పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ సంబంధిత జెనెటిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆమోదం పొందని ఏదైతే ఈ BT3 అనే పత్తి విత్తనాలు అమ్మే ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్రధారి రోసయ్య. ఈయన కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ గిద్దలూరు ఏరియాకి చెందినవాడు. లాస్ట్ టైం కూడా ఇతని మీద ఒక కేసు నమోదైంది. హార్ట్ పేషెంట్ బైపాస్ సర్జరీ చేసుకుని కోవిడ్ పేషెంట్ లాగా వచ్చాడు. సో ఇతను ఇక్కడ లోకల్గా బెల్లంపల్లిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అట్లాగే భీమిని మండలంలోని వెంకటాపూర్లో HGT టీచర్గా పనిచేస్తూ, అంటే ఆంధ్ర నుంచి ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్లో వచ్చిన